రాజకీయాల్లో సరికొత్త ఆవిష్కరణ మరొకటి జరిగింది. యోగలం పాదయాత్రలో కనగిరిలో జరిగిన ఒక ఆవిష్కరణ ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఒక కృత్రిమమైన యాంకరు యోగలం. మా నాన్న లోకేష్ గారి యోగలం పాదయాత్ర గురించి అప్డేట్స్ మరియు డైలీ వార్తలు చదివి వినిపిస్తుందిగా వాళ్ళ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ యొక్క రిలీజ్ చేసిన వీడియో ద్వారా ఈ యొక్క రాజకీయాల్లో సరికొత్త వరవడిగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకే మనకి మైక్రోసాఫ్ట్ అలాగే చాలా ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు తేడం జరిగింది. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో మన నారా లోకేష్ గారు సరికొత్తగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ఈ యొక్క ట్రెండ్కి తగ్గట్టుగా ఒక కృత్రిమమైన యాంకర్ని రూపొందించి వారిచే ఇంతవరకు ఎవరు చేయలేదు. ప్రస్తుతానికి ఫస్ట్ ఇదేను. ఇంతవరకు మోడీ గారు మనకి డేటా అట్లా సోషల్ మీడియా అట్లా ఉపయోగించుకుని 2014లో పిఎం అభ్యర్థికి అట్లా ప్రొజెక్ట్ చేసుకుని దాని తర్వాత విజయం సాధించారు. అది ఒక ట్రెండ్ అప్పట్లో. చాలా విఆర్ వర్చువల్ బహిరంగ సభలు కూడా అప్పట్లో మోడీ గారు పెట్టారు. అది మనందరికీ గుర్తు ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ యొక్క పద్ధతి కూడా కొత్తగానే రాజకీయాల్లోకి రావడం కూడా శుభసూచకం.
ఈ చిన్నపాటి వర్షానికి గుడివారకు చెందిన ఒక జగనన్న కాలనీ అనేది ఒకటి నిట్టమనవడం జరిగింది. ఇది మనం ఊర్లు కడుతున్నాము అని చెప్పిన ఒక హ్యాష్ ట్యాగ్తో జగనన్న బయట ట్రోల్ చేస్తున్నాం. ఈ యొక్క వీడియోని మనకు వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్స్. సో ఈ వీడియో చాలా మంది చూసి ఉండకపోవచ్చు, మీకోసం ఒకసారి. రాజకీయాల్లో సరికొత్త ఆవిష్కరణ మరొకటి జరిగింది. యోగలం పాదయాత్రలో కనగిరిలో జరిగిన ఒక ఆవిష్కరణ ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఒక కృత్రిమమైన యాంకర్ యోగలం, మా నారా లోకేష్ గారి యోగలం పాదయాత్ర గురించి అప్డేట్స్ మరియు డైలీ వార్తలు చదివి వినిపిస్తుందిగా వాళ్ళ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ యొక్క రిలీజ్ చేసిన వీడియో ద్వారా ఈ యొక్క రాజకీయాల్లో సరికొత్త వరవడిగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకే మనకి మైక్రోసాఫ్ట్ అలాగే చాలా ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు తేడం జరిగింది. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో మన నారా లోకేష్ గారు సరికొత్తగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ఈ యొక్క ట్రెండ్కి తగ్గట్టుగా ఒక కృత్రిమమైన యాంకర్ని రూపొందించి వారిచే ఇంతవరకు ఎవరు చేయలేదు, ప్రస్తుతానికి ఫస్ట్ ఇదేను. ఇంతవరకు మోడీ గారు మనకి డేటా అట్లా సోషల్ మీడియాలో ఉపయోగించుకుని 2014లో పిఎం అభ్యర్థికి అట్లా ప్రొజెక్ట్ చేసుకుని దాని తర్వాత విజయం సాధించారు. అది ఒక ట్రెండ్ అప్పట్లో. చాలా విఆర్ వర్చువల్ బహిరంగ సభలు కూడా అప్పట్లో మోడీ గారు పెట్టారు, అది మనందరికీ గుర్తు ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ యొక్క పద్ధతి కూడా కొత్తగానే రాజకీయాల్లోకి రావడం కూడా శుభసూచకం.